చందమామ కథ పిల్లి శకునం రచయిత వై డేవిడ్ నెల్సన్ ధర్మవరం అనగా అనగా ఒక ఊళ్ళో దానప్ప అనే అతను ఉండేవాడు అతను ప్రతిదినం భిక్షాటం చేసి వస్తే అతను అతని పెళ్ళం దాని మీద జీవిస్తూ ఉండేవాడు ఒకనాడు దానప్ప తెల్లవారుజామునే లేచి స్నానం చేసి జోలు తగిలించుకుని భిక్షాటనకి సిద్ధమయ్యాడు బయలుదేరబోతుండగా అతనికి వాకిట్లోనే పిల్లి అడ్డం వచ్చింది పిల్లి అడ్డం వస్తే అశుభం ఇవాళ భిక్షాటానికి పోవద్దు అని అతనిని పెళ్ళం చాలా బతిమాలింది అయితే మన దానప్ప వింటేగా అతనికి ఇలాంటి నమ్మకాలు ఏవి రుచించవు అందుచేత భారీ మాటలు పెడిచిమని పెట్టి భిక్షాటానికి బయలుదేరాడు మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలిచి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు మన దానపుకు ఆదిశేషుడు జ్ఞాపకం వచ్చాడు ఆదిశేషుడు ఈ సమస్త భూమండలాన్ని తన పణములపై మోస్తూ ఎంతో కలిగి ఉన్నాడు కదా అతనిని వేడుకుంటే ఏమైనా ఫలం ఉంటుందేమో అని ఆదిశేషుడి పేరిట పవ్వళించితివా ఓ శేషయ్యా పవ్వాళించి వా అనే పాటని గట్టిగాను మృదుమధురంగానూ పాడాడు ఆ ఆయన పేరు వెంకటశేషయ్య ఇరుగు పొరుగు వారు అతని శేషయ్య అనే పిలిచేవారు ఆ రోజు శివరాత్రి అవడం చేత అతను రాత్రంతా జాగారం చేసి సినిమా మూడోవాటకు కూడా వెళ్ళివచ్చి పాదరక్షలైనా విప్పకుండా పడుకుని సుఖనిద్రలో ఉన్నాడు మన దానప పాట వినేసరికి శేషయ్యకి మెలకు వచ్చింది మహాకోపం కూడా వచ్చింది నిద్రాభంగం చేసింది ఒక కారణం తనని పేరుతో పిలిచి లేపడం మరొక కారణం కోపంతో బయటకు వచ్చి మన దానపకు అర్ధచంద్ర ప్రయోగం పాదరక్ష పూజ రెండూ గావించాడు అక్కడి నుంచి బయలుదేరి మన దానప్ప మరొక ఇంటి పంచ చేరుకున్నాడు అప్పుడు మన దానప్ప ఇలా అనుకున్నాడు ఆదిశేషుడు నాపై దయ చూపలేదు శ్రీరామచంద్రుడు దయాస్వరూపి కదా ఆయన్ని స్మరించానంటే కృప కలుగుతుంది అనుకుని పూర్వం శ్రీరాముడు సీతతో కూడా అరణ్యములకు పోవునప్పుడు ఉన్నప్పుడు దశరథుడు పుత్రశోకంచే పాడిన పోవుచున్నావా ఓ రామయ్యా పోవుచున్నావా అనే పాటని దుఃఖరసంతో గానం చేశాడు ఆ ఆయన పేరు రామయ్య అతనికి ఏదో గొప్ప జబ్బు వచ్చి అటో ఇటో అనే స్థితిలో ఉండగా బంధువులందరూ అతని చుట్టూ గుమిగూడి అతని కోసం విలపిస్తూ ఉన్నారు మన దానప్ప పాట వినేసరికి వారికి ఎక్కడనే కోపం వచ్చింది చనిపోకముందే వీడు శకుని పక్షిలాగా ఇలా పాడుతున్నాడు అని వాళ్ళు బయటకు వచ్చి మన దానప్పకు బాగా మంగళారతి కలిగించారు తన దురదృష్టాన్ని తానే నిందించుకుంటూ మన దానప్ప మరో ఇంటికి దారితీశాడు అప్పుడు మన దానప్ప ఇలా అనుకున్నాడు ఆదిశేషుడికి నాపై దయలేకపోయింది శ్రీరాముడు దయామయ్యని అతన్ని వేడినా కూడా అతను కటాక్షించలేదు మగవారి హృదయాలు కఠిన శిలల వంటివి స్త్రీ హృదయం వెన్నవలే చాలా మెత్తనిదని పెద్దలు చెబుతారే ఆ సీతమ్మవారిని స్థుతిస్తే ఆమెకైనా నా మీద దయ కలగకపోతుందా ఈ విధంగా అనుకుంటూ మన దానప్ప మరో గుమ్మ ముందు ఆగాడు అప్పుడు మన దానప్పకు సీతాదేవి లంకలో చెరలో ఉన్నప్పుడు ఆంజనేయుడు ఆమెను అశోకనందు కనుగొన్న సందర్భం ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ సమయంలో ఆంజనేయుడు పాడిన కనుగొంటినమ్ సీతం నిన్ కనుగొంటినమ్మా సీతమ్మ అనే పాట తలుపుకు వచ్చి ఆ పాటని గంభీరంగానూ రాగయుక్తంగాను పాడసాగాడు ఆ ఇంటి ఆవిడ పేరు సీతమ్మ పొద్దున్నే ఆమె పెరట్లో స్నానం చేస్తూ ఉంది ఆ పెరటి గోడ వాన చేత అక్కడక్కడ కొద్ది కొద్దిగా పడిపోయింది కానీ ఇక గత్యంతరం లేక ఆమె అక్కడనే ఎట్లో దడబుడా స్నానం చేస్తుంది మన దానప్ప పాట వినేసరికి సీతమ్మ గుండెలు గుండెల్లో లేవు నిజంగా తను ఆ దానప్ప చూసే ఆ పాట పాడుతున్నాడు అనుకుంది స్నానం చేసి చప్పును చీర కట్టుకుని ఒక మూల నుంచిన పాత చీపురు గట్ట తీసుకెళ్ళి మన దానప్పని చెడ మడ నాలుగేట్లు వీపుపై బాధింది కుయ్యో ఒర్రో అనుకుంటూ మన దానప్ప ఇంటి మొహం పట్టాడు దానప్ప పెళ్ళం ఉన్న వాతలు చూసి సంగతి ఏమిటని అడిగింది దానప్ప జరిగిందంతా పూసగుచ్చినట్లు పెళ్లంతో చెప్పుకున్నాడు నేను మొదట్లోనే చెప్పలేదా పిల్లి అడ్డం వచ్చింది ఈ ఎక్కడికి వెళ్ళొద్దని నేను ఎంత బ్రతిమలైన విన్నావా తగిన శాస్త జరిగింది నీకు కావాల్సిందేలే అని ఆమె కూడా బాగా చివాట్లు పెట్టింది పాపం ఇదంతా పిల్లి మహిమేననుకుని ఇంకెప్పుడు పిల్లి అడ్డం వస్తే ఎక్కడికి వెళ్ళనని మన దానప్ప తీర్మానించుకున్నాడు చూసారా ఇందులో పిల్లి తప్పు మాత్రం ఏముంది అన్నీ అలా కలిసి వచ్చాయి కానీ